నేను ఏం చేశాను స్టోరీ చెప్పడానికి ఇంకా ద స్టోరీ నేమ్ ఇస్ ద 3 యాక్సెస్ అనగనగా ఒక రోజు రాము అనే వ్యక్తి కట్టెలు కొట్టుకుని వాటి కట్లు అమ్ముకుంటూ బతికేవాడు అప్పుడు ఒకసారి ఒక చెట్టుని కొట్టుకుంటూ ఉంటే ఆ చెట్టు నీళ్ళలో పడిపోతుంది అప్పుడు అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు నీటి నుంచి ఒక దేవత వస్తుంది ఏమైంది బాబు నువ్వు ఇట్లా ఏడుస్తూ ఉన్నావు అని అడిగింది అప్పుడు రాము చెప్పాడు నా గొడ్డలి చెరువులో పడిపోయింది అందుకని ఏడుస్తున్నాను అని చెప్పాడు అప్పుడు దేవత ఒక వెండి గొడ్డలి తెస్తుంది అప్పుడు రాము నాడి ఇది నాది కాదు అని అన్నాడు అప్పుడు బంగారం గొడ్డలి తెస్తుంది అప్పుడు కూడా ఇది నాది కాదు ఇది నాది చెక్కతో చేసుంటుంది అన్నాడు అప్పుడు అతని గొడ్డలి తెస్తుంది ఆ ఇదే నా గొడ్డలి అంటాడు రాము అప్పుడు దేవత అంటుంది నువ్వు ఎంత మంచి వాడివి అందుకనే నువ్వు ఈ మూడు గొడ్డలు తీసుకెళ్ళు నేను ఈ రెండు వెండి బంగారు గొడ్డలు తెచ్చిన నీదే నువ్వు అడిగావు అందుకనే నీ మంచితనం నమ్మెచ్చి నచ్చి మూడు గొడ్డలు నువ్వే తీసుకెళ్ళు అని అన్నారు అన్నది దేవకాన్ని అప్పుడు రాము సంతోషంగా తీసుకెళ్ళి ఆ రెండు గొడ్డలు అమ్ముకుని ధన్వంతుడయ్యాడు అప్పుడు అతని ఫ్రెండ్ సోము వచ్చి రాము ఎట్లా నువ్వు ఇంత ధనవంతుడు అయ్యా అని అడిగారు అప్పుడు జరిగే విషయం అంతా చెప్పాడు రాము అప్పుడు అవునా అని సోము కూడా వెళ్ళి కావాలని తన గొడ్డని చెరువులో పడేసుకుని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు దేవత వస్తుంది మళ్ళీ ఏంటి ఏంటి బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నా ఇక్కడ కూర్చున్నా అంటే నా గొడ్డలి కింద చెరువులోపల పడిపోయింది అన్నారు అవునా నేను తీసిస్తానని అతని గొడ్డలే తెస్తుంది ఫస్ట్ అప్పుడు ఇది నాని కాదు అన్నాడు రాము సోము తర్వాత వెండి గొడ్డలు తెస్తుంది అప్పుడు ఇది కూడా నాది కాదే అని అన్నాడు అప్పుడు బంగారం గొడ్డలు తెస్తుంది ఆ ఇదే నాది అన్నాడు అప్పుడు దేవతకి కోపం వచ్చి ఎంత ధైర్యం నీకు నీకు ఇంత దురాస పనికి రాదు నీ అందుకనే నీ దురాస అట్లా ఉండకూడదు అని చెప్పేసి మూడు ఇవ్వకుండా వెళ్ళిపోయింది అప్పుడు సోము అక్కడే కూర్చుని అడుస్తూ ఉన్నాడు దీని మోరల్ ఏంటో తెలుసా